నమస్కారం పంచాయతీ ఎన్నికలు హడావిడి జర్నలిస్టుగా ఉండి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసినటువంటి కాల్వ శ్రీరాములు కాల్వ శ్రీనివాసులు గారు మీరంటే నాకు చాలా గౌరవం పత్రికా రంగానికి అత్యుత్తమమైన సేవలు అందించారు కానీ పచ్చ పార్టీలో చేరిన తర్వాత అధికార దాహంతో మదాంధకారంతో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన మీరు పక్షపాత ధోరణతో వ్యవహరిస్తున్నారని అనంతపురం జిల్లా ప్రజలు అనుకుంటున్నారు అసత్య దేవుడు అబద్ధాలకి ఆరాధ్య దేవుడు బాబుగారి హయాంలో లోక్సభ సభ్యునిగా శాసనసభ్యునిగా రాష్ట్ర మంత్రిగా కూడా మీరు సేవలు అందించారు ధన్యవాదాలు మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చాలా సింపుల్గా ఉండేవారు నిరాడంబరమైన జీవితం నడి గడిపేవారు పచ్చ పార్టీని రాక్షస రాజకీయ నాయకుడు బాబుగారిని అడ్డం పెట్టుకుని అనంతపురం జిల్లా నుంచి అందులో రాయదుర్గం నుంచి పక్క నియోజకవర్గాల నుంచి బెంగుళూరుకి అక్రమంగా ఇసుక రవాణా చేయలేదా కోట్లాది రూపాయలు సంపాదించలేదా బీనామీలు పేర్లు పెట్టి అనంతపురం జిల్లాలో మటకా వ్యాపారం నడిపి ఎంతోమంది పేద బడుగు బలహీన దళిత వర్గాల ముస్లిం మైనారిటీ బిడ్డల ఉసురు తగిలించుకున్నారు మీరు మటకా వ్యాపారము చట్ట వ్యతిరేకం కదా చట్ట ప్రకారంగానే మీరు మంత్రిగా ఉండి చట్టాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉండి బినామీలతోటి చేయించారు కదా ఇటువంటి వ్యాపారాలు పదవి పోయిన అక్కసుతో ఓడిపోయామనే బాధతో సౌమ్యుడు కాపు రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి విప్పు పదవి ఇవ్వడంతో మీ కంటి మీద కొనుక్కు లేకుండా పోయిందే రోడ్డు మీద తాగి ఎవడన్నా పడిపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాగించారు వాడు పడిపోయాడు వాడికి దెబ్బలు తగిలినాయి అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కేసు పెట్టడం పెట్టించడం ఇంట్లో భార్యాభర్తలు పప్పు ఉప్పు కారం దగ్గర ఏదో చిన్న చిన్న తగాదాలు పెడితే ఆ భార్యాభర్తల తగాదాన్ని తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళు భార్యాభర్తల మధ్య తగాదాలు పెట్టారని చెప్పి పోలీసులు కేసు వైఎస్ఆర్ కార్య పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించడం ఇంత నీచు నికృష్ట దౌర్భాగ్యానికి దిగాల్సిన అవసరమేమొచ్చింది కాలువ శ్రీరా శ్రీనివాసులు గారు మీకు మీరు ఒక జర్నలిస్టు జర్నలిస్టుకి మరణం లేదు ఆ విలువల్ని ఇప్పటికీ కాపాడుతూ ఉండండి అనంతపురంలో జిల్లాలో మీకంటే సీనియర్ రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు పరిటాల సునీత గారు ఉన్నారు తాడిపత్రి నుంచి జేసి జేసీ దివాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఒక తీరుగా రాజకీయం చేస్తుంటే మీరు మరో తీరుగా రాజకీయం చేస్తున్నారండి రామచంద్రారెడ్డి గారిని అభాసు పాలు చేయాలనుకుంటూ మీ అంతటి మీరే అభాసు పాలు అవుతున్నారు కదా మీరు సంపాదించిన ఆస్తి అంత ప్రజలకి చెప్పండి అనంతపురం ప్రజలకి లేదా రాయదుర్గం ప్రజలకి చెప్పండి అంత ఆస్తి సంపాదించారో లేదా కొద్ది రోజులు ఆగండి పచ్చ పార్టీని అడ్డం పెట్టుకుని పదవులు అడ్డం పెట్టుకుని మీరు ఎన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారో తెలియజేయించుకుంటానికి తెలు తెలుసుకుంటాం కోసం మీ నియోజకవర్గ ప్రజలే మీ జిల్లా ప్రజలే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు నేను కూడా అడుగుతున్నాను ఓ జర్న జర్నలిస్ట్ మీద అభాండం వేస్తే నేను కూడా అడుగుతున్నాను సిబిఐ ఎంక్వైరీ అయ్యండి కాలువ శ్రీ కాలువ శ్రీనివాసులు గారి మీద అక్రమ సంపాదన ఎంత ఇటువంటిది తెలియజేయండి దేశ ప్రజలకి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీరు కూడా చెయ్యండి విచారణ చేయండి కాలువ శ్రీనివాసులు గారి మీద ఆయన ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారో ప్రజలకు తెలియాలి ప్రజలు అడుగుతున్నారు ఆయనకు అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని ఓ జర్నలిస్ట్గా పనిచేసిన అతనికి వందల కోట్లు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండవు రాయదుర్గ నియోజకవర్గంలోనే ఉండరు స్వగ్ర అనంతపురంలో కాపురం చేస్తారు సరే వేరే వేరే కాపురాలు ఎక్కడన్నా పెట్టుంటారేమో కానీ రాయదుర్గంలో మాత్రం మీరు ఉండరు కనుక ప్రజలకి సేవ చేయటం నేర్చుకోండి సౌమ్యుల మీద మంచివాళ్ళ మీద అభాండాలు వేస్తే అది రివర్స్ అవుతుంది మీరు జర్నలిస్ట్గా ఉన్నారు ఆ మాత్రం మంచి వాళ్ళ మీద అభాండాలు వేస్తే అది రివర్స్ అవుతుందని రా రామచంద్రారెడ్డి గారిని పరిపాలించను ప్రజలు ఎన్నుకున్నారు ఆయన్ని ప్రజలు అవకాశం ఇచ్చారు సేవ చేయించుకుంటానికి ఆయన సేవ చేయనండి మరో మాట బినామీలతో లేకపోతే పేకాట క్లబ్బులు నడిపే వాళ్ళు కూడా తమరు ఒత్తాస పలికారని మీ నియోజకవర్గ ప్రజలు మీ జిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక నుంచి అయినా ప్రజాసేవలో నిమగ్నమై ఎన్నికైన ప్రజాప్రతినిధికి గౌరవం కాపురామచంద్రారెడ్డికి గౌరవ గారికి గౌరవం ఇస్తూ మీ నియోజకవర్గ వర్గ అభివృద్ధికి ఆయనకి తగిన సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది ప్రజలు మెపం పొందగలుగుతారు కానీ అనవసరంగా అక్రమంగా కేసులు పెట్టేసి పెట్టించేసి దౌర్భాగ్య రాజకీయాలు మాత్రం నడపద్దని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్